అవును కృష్ణవంశీ గారు ఈ మధ్యకాలంలో తీసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి, అసలు బాగోట్లేదు ఒప్పుకుంటా. అయితే ఏంటి, ఆయన ఇంతకుముందు ఎన్నో క్లాసిక్స్ తీశారు కదా. నిజం చెప్పాలంటే తెలుగులో సొంత ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న అతి కొద్ది మంది డైరెక్టర్స్లో కృష్ణవంశీ ఒకరు. యాక్టర్స్ డైరెక్టర్ అంటారు, అంటే ఒక యాక్టర్లో ఉన్న ట్రూ క్యాపబిలిటీ అండ్ పొటెన్షియల్ బయటకు తీసుకురాగలిగిన డైరెక్టర్. ఆయన తీసే కదా ఎలాంటిదైనా రియలిస్టిక్గా ఎఫెక్టివ్గా ఆడియన్స్కి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు ఆయన. అందుకే ఈరోజు ఆయన తీసిన గొప్ప సినిమాను ఒకసారి గుర్తు చేసుకుందాం. అంతఃపురం, టూ పవర్ హౌస్ పర్ఫార్మెన్సెస్ బై సౌందర్య అండ్ ప్రకాష్ రాజ్. రాయలసీమ బ్యాక్డ్రాప్లో చాలా సెన్సిబుల్గా బ్రూటల్గా తీశారు కృష్ణవంశీ ఈ సినిమా. ఫ్యాక్షనిజాన్ని అంత న్యాచురల్గా చూపించిన సినిమా తర్వాత ఇంకోటి రాలేదు. జగపతి బాబు ఈ సినిమాలో తక్కువసేపు ఉన్నా ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ చేశారు. ప్రకాష్ రాజ్కి ఈ సినిమాతో నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అంతఃపురం ఒక ఇంటెన్స్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. సింధూరం నా దృష్టిలో బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ కృష్ణవంశీ, కానీ బాక్సాఫీస్ డిసప్పాయింట్మెంట్. ఈ సినిమా కూడా నేషనల్ అవార్డు వచ్చింది. నక్సలిజం అనేది చాలా కాంప్లెక్స్ సోషల్ ఇష్యూ. అలాంటి సబ్జెక్ట్ని తప్పెవరిది అని జడ్జ్ చేయకుండా అందరూ నష్టపోతున్నారు అనే సత్యాన్ని నిజాయితీగా చూపించారు కృష్ణవంశీ. పోలీస్ ఇంట్రాగేషన్ సీన్స్, ఎన్కౌంటర్ సీన్స్ అన్నీ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. కృష్ణవంశీ ట్రూ టాలెంట్ మీకు తెలియాలంటే ఖచ్చితంగా సింధూరం సినిమా చూడాలి. గులాబీ కృష్ణవంశీ గారి డెబ్యూ ఫిల్మ్. స్టోరీలో, టేకింగ్లో, పిక్చరైజేషన్లో, క్యారెక్టరైజేషన్లో తెలుగులో అప్పటి వరకు ఉన్న నార్మ్స్ అన్నీ బ్రేక్ చేసిన సినిమా ఇది. ఉదాహరణకి ప్రొటాగనిస్ట్ ఫ్యామిలీలో అందరూ పిచ్చి క్యాజువల్గా ఫ్రెండ్లీగా ఉండడం ఈ సినిమా నుంచి స్టార్ట్ అయింది. సపోర్టింగ్ రోల్స్ కూడా కొత్త రకం క్యారెక్టరైజేషన్ తీసుకొచ్చింది కృష్ణవంశీని. మ్యూజిక్, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, సినిమాటోగ్రఫీ అన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి గులాబీ సినిమాలో. కట్కం జెమిని టీవీలో ఆగస్ట్ 15th ఈ సినిమా వేయడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది, ఒక్కసారి కూడా మిస్ అవ్వలేదు ఇప్పటిదాకా. తెలుగులో ఎప్పుడైనా కొంచెం ప్యాట్రియాటిజం ఫీలింగ్ కావాలంటే ఈ సినిమానే ఇన్స్పిరేషన్. వందే మాత్రం అనే సాంగ్స్ చూస్తే ఇప్పటికీ గూస్ బంప్సే. కృష్ణవంశీ మార్క్ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కట్కం. రవితేజ, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ముగ్గురు ఎరగొట్టేశారు సినిమాలు. నిన్నే పెళ్ళాడతా రామ్ కామ్స్లో కల్ట్ స్టేటస్ ఉన్న సినిమా. ఆ ఇయర్ నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఈ సినిమాకి. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. స్క్రీన్ మీద ఫ్యామిలీని అంత లైవ్లీగా ఇంకెవరు చూపించలేరేమో. ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ సినిమాలో. ఫ్యామిలీ డ్రామాస్ తీయడంలో మాస్టర్ అయిన కృష్ణవంశీ బెస్ట్ ఫిల్మ్ నిన్నే పెళ్ళాడతా. ఒక ఇంటర్వ్యూలో కృష్ణవంశీ చెప్పారు, హమ్ ఆప్ కే అకౌంట్, దిల్వానే దునియా లే జాయేంగే సినిమాల ఇన్స్పిరేషన్తో ఈ స్టోరీ రాశారని. కానీ మన తెలుగు నేటివిటీని, ఫ్యామిలీ బాండింగ్స్ని చాలా న్యాచురల్గా చూపించారు ఈ సినిమాలో. మురారి ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ రియలిజం అండ్ మిస్టిసిజం. ఒక శాపం వల్ల హీరో చనిపోతాడనే పాయింట్ని కన్వే చేసినా ఎక్కడా కూడా దేవుడు అనే విషయాన్ని డిస్కస్ చేయడు. తెలుగులో పెళ్లిపాట అంటే గుర్తొచ్చే రెండు, బాపు గారి శ్రీరస్తు సుమస్తు అండ్ మురారిలోని అలనాటి రామచంద్రుడు. ఈ సినిమాతోనే ఒక యాక్టర్గా మహేష్ బాబు స్టామినా ఏంటో అందరికీ తెలిసింది. మహేష్ బాబు కెరీర్లోనే మురారి వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. కృష్ణవంశీ చేసే మ్యాజిక్కే అది. ఒక సినిమాలో క్యారెక్టర్ తప్ప మనకు యాక్టర్ కనపడకుండా చేయగలరు. డేంజర్ ఒక డార్క్ అండ్ థ్రిల్లింగ్ రైడ్ ఈ సినిమా. కృష్ణవంశీ తీసిన రెగ్యులర్ సినిమాల కంటే చాలా డిఫరెంట్గా ఉండే స్టోరీ. సినిమా సరిగ్గా హిట్ అవ్వలేదు కానీ చాలా ఎంటర్టైనింగ్గా, ఎంగేజింగ్గా ఉంటుంది. డేంజర్ సినిమా కృష్ణవంశీ కెరీర్లో చాలా అండర్ రేటెడ్ ఫిల్మ్. ఆ సినిమాకి రావాల్సినంత అప్రిసియేషన్ రాలేదు. డేంజర్ సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. ఇదే సినిమా ఏ బాలీవుడ్లో వస్తే సూపర్ హిట్ అయి ఉండేది. కృష్ణవంశీ గారు ఒక్కసారి రిఫ్రెష్ అయ్యి మళ్ళీ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్ లాగా మన ముందుకు ఒక మంచి సినిమాతో వస్తారని ఆశిస్తున్నాను. నాకైతే ఆ హోప్ ఉంది. మీ ఫేవరెట్ కృష్ణవంశీ సినిమా ఏంటో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. జెన్యున్ ప్యాషనెట్ ఫిల్మ్ కాంటెంట్ కోసం ఫిల్మీ గీక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.